కోడపల్లి జగిత్యాల జిల్లాల కలెక్టర్లతో సంక్షేమ శాఖ మంత్రి కుప్పుల సమీక్ష. కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. పెద్దపల్లిలో 45 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారుల పక్షాన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కనీస సౌకర్యాలు కరువైన పెద్దపల్లి బస్టాండ్, వెహికల్ స్టాండ్ లేక ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వర్కర్స్ నిరసన. వేతనం 15,600 రూపాయలకు పెంచాలని ఎంపీడీఓకు వినతి పత్రం. కరోనా కోరల్లో పెద్దపల్లి జిల్లా 23% చేరిన పాజిటివ్ రేట్. నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశం. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభం. విద్యార్థులకు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయన్న ఎంపీటీసీ సదయ్య. సిలబులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఇంటి వద్దనే ఇదివరకైనా సిలబస్ ను చదువుకోవాలి, విద్యార్థులకు సూచించిన డీఈఓ. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో గత 2.5 సంవత్సరాల్లో ఈజీఎస్ పనులపై ఖర్చు చేసిన నిధులపై తనిఖీ చేపట్టిన రాష్ట్ర సామాజిక తనిఖీ బృందం సభ్యులు వివరాలు తెలిపిన ఎంపీడీఓ.